దేశీయ స్టాక్ మార్కెట్స్ ఈ రోజు భారీగా నష్టపోయాయి ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లకి కొనుగోళ్ల మద్దతు లభించలేదు దీంతో తొమ్మిది రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడినట్టయింది ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఐదు వందల ఇరవై పాయింట్లు నష్టపోయింది యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదికి పడిపోయింది ఇక నిఫ్టీ నూట ఇరవై ఒక్క పాయింట్లు కోల్పోయింది పదిహేడు వేల ఏడు వందల ఆరుకి దిగజారింది వాళ్ళ బంగారం ధర కూడా చూద్దాం హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై ఒక్క వేల ముప్పై రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి యాభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై ఒక్క వేల ఆరు వందల నలభై రూపాయలు విజయవాడ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ధర యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై ఒక్క వేల ముప్పై రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై ఒక్క వేల ముప్పై రూపాయలుంది కిలో వెండి ధర ఎనభై ఒక్క వేల ఆరు వందల రూపాయలు